రైతన్నకు పెట్రోమ్ అంట అంటూ పెట్రోల్ ధరలు గత కొన్నేళ్లుగా ఏ విధంగా పెరుగుతూ రైతులకు ఇబ్బంది అవుతున్నాయి అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేసింది. మూడేళ్లలో పెట్రోల్ పైన 33%, డీజిల్ పైన 50% వరకు ధరల పెరుగుదల, భారమవుతున్నటువంటి యంత్ర సేద్యం రవాణా వ్యయం సగటున ఒక్కో ఎకరా మీద 3,000 వరకు భారం అంటూ, ఇంధన మంటల సగ పంటలకు తగులుతోంది. మూడేళ్లలో ఏకంగా పెట్రోల్ ధర 33%, డీజిల్ ధర 50% వరకు పెరిగింది. ఫలితంగా రైతు పెట్టుబడి ఖర్చు సగటున ఎకరాకు 3,000 వరకు అధికమైంది. ఇంధన ధరలకు అనుగుణంగా వాహన యజమానులు రవాణా ఛార్జీలను సైతం పెంచుతుండటమే దీనికి ప్రధాన కారణం. రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం 1.51 కోట్ల ఎకరాలు. ఖరీఫ్ రబీలలో 2 పంటలు సాగయ్యే పొలాలు ఉన్నాయి. మొత్తంగా 1.71 కోట్ల ఎకరాలకు చూసిన మూడేళ్లలో పెట్టుబడి వ్యయం 6,900 కోట్లకు పైనే పెరిగినట్లు లెక్క అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది. ఇక్కడ ఉద్దేశం మంచిది, రైతులకు సంబంధించినటువంటి భారాలది. కాకపోతే అసలు వార్తను కూడా రాసుంటే బాగుండేది. ఇక్కడ పెట్రోల్ డీజిల్ రైతులందరూ వాడరు. ఇక్కడ పర్టికులర్గా ఈ బోర్లు ఇట్లాంటి వాటిట్ల దగ్గర అవసరం అవుతుంటుంది. యంత్ర పరికరాలు వాడేటువంటిది తక్కువ మన దగ్గర, రాయలసీమ ప్రాంతం లాంటి వాటిలో వాడతారు. అయితే ఇక్కడ వీటి కంటే కూడా ఈ పెట్రోల్ డీజిల్ ఇవి ఒక భారం అయితే, దీనికంటే దారుణమైనటువంటి భారం ఇప్పుడు కూలీ రేట్లు. ఒకప్పుడు అయ్యేటువంటి కూలీ రేట్లకి ఇది గత 5 ఏళ్ల క్రితానికి ఇప్పటికీ లెక్క చూసుకుంటే 4 రెట్లు ఎక్కువైంది. 4 రెట్లు అక్కడ దాని మూలంగా అతిపెద్ద భారం అయింది. అది అసలు భారం, దానికి తోడు ఇది ఒక కొసరు భారం. భారం గురించి రాసేటప్పుడు మొత్తం కలిపి రాసుంటే బాగానే ఉండేది, బట్ ఒక కాన్సెప్ట్ ఒక రూట్ అయితే టచ్ చేశారు, నెక్స్ట్ అది కూడా టచ్ చేస్తారని చూద్దాం.